Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. ఇప్పుడు మన హీరోలు ఇయర్ కి ఒక్క సినిమాతో వస్తే చాలనుకునే టైం. ఫ్యాన్స్ అందరూ మా హీరోలు ఇయర్ కి ఒక్క హిట్ ఇవ్వాలని కోరుకుంటారు. కానీ ఆ టైంలో మన మాస్ రాజా రవణ 2001 నుండి 2011 వరకు కంటిన్యూస్ గా 11 హిట్స్ అందుకున్నాడు. సో మరి ఆ సినిమాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మరి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. అండ్ ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మన ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. 2001 ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం. యాక్చువల్గా 2000లో తిరుమల తిరుపతి వెంకటేశ కూడా ఉంది, కానీ మెయిన్ లీడ్ కాదు కాబట్టి కన్సిడర్ చేయలేదు. అండ్ ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం సినిమా రవణకి సోలోగా మొదటి సూపర్ హిట్. మంచి ఎమోషనల్ లవ్ స్టోరీతో ఫుల్ క్యాప్టివేట్ చేసి ఇంప్రెస్ చేశాడు. 2002లో ఏకంగా 3 హిట్స్ కొట్టాడు. అవే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఈడియట్ అండ్ ఖడ్గం. ఒక్క సంవత్సరం 3 హిట్స్ అంటే అందులో కూడా ఈడియట్ అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మనందరికీ తెలుసు. యాటిట్యూడ్లో పాత్ బ్రేకర్, చంటిగాడి లోకల్ మాస్ ఏంటో చూశారు. అంతకంటే ముందు వచ్చిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమా యూత్కి బాగా కనెక్ట్ అయింది. ఇంకా ఖడ్గం గురించి తెలిసిందేగా, ప్యాట్రియాటిక్కి పర్ఫెక్ట్ సినిమా. ఇప్పటికీ మనం జనవరి 26th అండ్ ఆగస్టు 15th టీవీలో చూస్తూనే ఉన్నాం. 2003 అమ్మా నాన్న నవ్ తమిళమ్మాయి. పూరి గారు అండ్ రవణ కెరీర్లో ఇంకో బెస్ట్ మూవీ. వాళ్ళిద్దరి మ్యాజిక్కే వేరయ్యా. మొన్న రిలీజ్ అయిన లైగర్ని కూడా అమ్మా నాన్న తమిళమ్మాయితో పోల్చారు. ఆ రేంజ్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తారా అని. ఇందులో సాంగ్స్, రవణ పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారు అండ్ రవణ మధ్య ఉండే సీన్స్ హైలైట్. అసలు అప్పుడు సూపర్ హిట్ అయిన సినిమా. 2004 వెంకీ, మై ఆల్ టైమ్ ఫేవరెట్. రోజుకి ఒక్కసారైనా వెంకీ కామెడీ సీన్స్ చూడండి. మా వాళ్ళతో వెంకీ డైలాగ్స్ చెప్పందే నిద్ర పట్టదు. లెక్క పెట్టనన్ని సార్లు చూసా. మెయిన్గా ట్రైన్ ఎపిసోడ్ అయితే హిల్లేరియస్. వన్ ఆఫ్ ది రీవాచబుల్ ఎంటర్టైనర్ ఆల్వేస్. ఈ రేంజ్ కామెడీ రవణకి మళ్ళీ ఎప్పుడు పడుద్దో. క్రైమ్ యాంగిల్ కూడా ఎంగేజింగ్గా ఉంటుంది వెంకీలో. 2005 భద్ర, క్లాసీ మూవీ. అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడైపోయిందో అనిపిస్తుంది. అంత రేసీగా మంచి హ్యూమర్ అండ్ ఎమోషన్స్తో అలా వెళ్ళిపోతుంది. వితౌట్ ఎనీ డౌట్ బోయపాటి గారి కెరీర్లో బెస్ట్ మూవీ అంటే భద్రానే. డిఎస్పి అన్న సాంగ్స్ అయితే ఊపేసాయి అప్పుడు. భద్రాలో అన్ని సాంగ్స్ లూప్ మోడ్లో వింటా. మరి మీ ఫేవరెట్ ఏంటో కమెంట్ చేసేయండి. 2006 విక్రమార్కుడు. రవణకి పడ్డ పర్ఫెక్ట్ ఎలివేషన్. జక్కన్న డైరెక్షన్నే డామినేట్ చేసిన హీరో. అటు కామిక్ టైమింగ్ని, అన్మ్యాచబుల్ మాస్ని జనాలకు ఎక్కించడం రవణకు ఒక్కడికే సాధ్యం. ప్యూర్ వన్ మ్యాన్ షో. స్టోరీ కూడా అద్దరిపోద్ది. డబుల్ యాక్షన్లో కుమ్మ అవతలేశాడు. మళ్ళీ నాకైతే రవణని ఇదే రేంజ్ సినిమాలో డబుల్ యాక్షన్లో చూడాలని ఉంది. లెట్స్ హోప్ సో. 2007 దుబాయ్ సీను. శ్రీను వైట్ల గారు అండ్ రవణ కాంబో మోస్ట్ లవబుల్. అసలు నీకోసం అండ్ వెంకీ తర్వాత హ్యాట్రిక్ మూవీ. ఫుల్ ఎక్స్పెక్టేషన్స్, వాటికి రీచ్ అయ్యి ఇంకో అద్దిరిపోయి బొమ్మను దింపారు. ఈ సినిమాలో కూడా కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. ముంబై ఎపిసోడ్ అండ్ ఎంఎస్ నారాయణ గారి ఎపిసోడ్ హైలైట్ అంతే. 2008 కృష్ణ. లిస్ట్లో నా ఇంకో ఫేవరెట్ మూవీ. రవణని ఫుల్ స్టైలిష్గా, ఫుల్ వింటేజ్గా చూపించారు మన వివి వినాయక్ గారు. ఏ మాట కామాట బ్రహ్మానందం గారు అండ్ రవణ మూవీస్ అండ్ సీన్స్ ఇచ్చే హై ఏది ఇవ్వదు కదా. అసలు ఆ సర్కాస్టిక్ వే కానీ, రవణ ఎక్స్ప్రెషన్స్ కానీ, బ్రహ్మానందం గారు రవణ డైలాగ్స్కి వెటకారానికి ఇచ్చే రియాక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్మ్యాచబుల్. మళ్ళీ వీళ్ళిద్దరు కాంబోలో ఒక సినిమా పడితే. 2009 కిక్. ఇది అసలు రవణకి పడ్డ పర్ఫెక్ట్ స్టోరీ అండ్ జానర్. కిక్ అంటే ఇలానే ఉండాలని చూపించిన సినిమా. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అప్పుడు రవణ కెరీర్లో. పైగా సిల్వర్ జూబ్లీ ఫిలిం. రాబర్ స్టోరీ, అల్టిమేట్ కామెడీ, రవణ ఎనర్జీ, ట్విస్ట్ అండ్ థ్రిల్ అన్నీ కెవ్వుంటాయి. ఇది లేదు అన్నట్టుండదు. కిక్ ఇప్పుడు వచ్చి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఐఎమ్ టెలింగ్ యూ దట్. 2010 డాన్ సీను. రవణకి మాస్ మహారాజా అనే ట్యాగ్ లైన్ ఈ సినిమాతోనే పడింది. మాస్లో రవణని కొట్టేవాడు లేడరా అనేశారు. డెబ్యూటెంట్కి ఛాన్స్ ఇచ్చి మరో సూపర్ హిట్ అందుకున్నాడు రవణ. అదే కంఫర్ట్ జోన్లో దుమ్ము దులిపాడు. అటు కామెడీ, యాక్షన్, శ్రీహరి గారితో ఉండే సీన్స్ ఫుల్ ఇంప్రెస్ చేశాయి. బొమ్మ హిట్ అయ్యేలా చేశాయి. 2011 మిరపకాయ్. కంటిన్యూస్గా ఇంకో హిట్. ఆ రేంజ్ ఫిల్మోగ్రఫీతో వెనక్కి చూసుకోకుండా ఇంకో బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నాడు. ఈసారి నెవర్ బిఫోర్గా లెక్చరర్ రోల్లో ఇచ్చి పడేశాడు. అటు రొమాంటిక్గా, లైట్ హార్టెడ్గా రిషి రోల్లో ఎరక్కుమ్మేశాడు. లెక్చరర్ అండ్ కాప్ రోల్స్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసి ఇంకో హిట్ అందుకున్నాడు రవణ. అలా వరుసగా 11 ఏళ్ళు, ఇయర్కి ఒక హిట్. 2002లో అయితే 3 హిట్లు, మొత్తం 13 హిట్లు ఖాతాలో వేసుకొని యునిక్ అండ్ అన్బ్రేకబుల్ రికార్డ్ అందుకున్నాడు రవణ. యాక్చువల్గా 2012లో దరువు బాగున్న హిట్ అవ్వలేదు. దీని తర్వాత మళ్ళీ బలుపుతో కంబ్యాక్ బ్లాక్ బస్టర్ కొట్టి దాని తర్వాత మళ్ళీ పవర్తో పవర్ఫుల్ హిట్ సాధించాడు. అలా రవణ అప్పుడు పీక్ టైం చూసినుండే ఎవ్రీ జానర్తో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్తో. సో లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీస్ని కింద కమెంట్ చేసేయండి, ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం. అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.